కీమోథెరపీ అన్నది క్యాన్సర్ ట్రీట్మెంట్ మనందరికీ తెలిసిందే. కానీ అసలు కీమోథెరపీ ఎందుకు యూజ్ చేస్తారు, ఎలాంటి కేసెస్లో యూజ్ చేస్తారో తెలుసుకుందాం. కీమో నార్మల్గా క్యాన్సర్ సెల్స్ మీద వర్క్ చేస్తుంది. ఈ క్యాన్సర్ సెల్స్ ఫాస్ట్గా గ్రో అయ్యి డివైడ్ అవుతూ ఉంటాయి. లైక్ వేరే ట్రీట్మెంట్స్ రేడియేషన్ కానీ సర్జరీ కానీ లోకలైజ్డ్గా ఒక టార్గెటెడ్ ఏరియా ఉంటుంది వాళ్ళకి. కానీ కీమోథెరపీ ఎఫెక్ట్ మన ఎంటైర్ బాడీ మీద ఉంటుంది. కీమోథెరపీ గోల్ ఏంటి, ఐదర్ క్యూర్ చేయడం లేదా కంట్రోల్ చేయడం. కొన్ని కేసెస్లో క్యాన్సర్ సెల్స్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసేసి ఇది తిరిగి రాకుండా చేస్తుంది. ఈ క్యూర్ అన్నది కొన్ని కేసెస్లో మాత్రమే సాధ్యమవుతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో క్యాన్సర్ సెల్స్ స్ప్రెడ్ అవ్వకుండా గ్రోత్ని స్లో చేసి దీన్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే క్యూర్ అండ్ కంట్రోల్ సాధ్యం కానప్పుడు పెయిన్ రిలీఫ్ అండ్ ప్రెషర్ రిలీఫ్ కోసం ఇచ్చే థెరపీని పాలియేటివ్ కీమోథెరపీ అంటాం. యాజ్ ఎ హోల్ కీమో ఎఫెక్టివ్గా ఉండటానికి మన బాడీలో ఎలాంటి క్యాన్సర్ ఉంది, ఎంతవరకు స్ప్రెడ్ అయింది, ఏ కీమో వాడుతున్నాము, ఎంత డోజ్, ఎన్ని సైకిల్స్ వాడాము అండ్ ఇది మన బాడీ మీద ఎలాంటి రెస్పాన్స్ చేయించింది అన్న దాన్ని బట్టి ఎంటైర్ కీమోథెరపీ రెస్పాన్స్ డిపెండ్ అయ్యి ఉంటుంది.